హలో, హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీతో షేర్ చేసే వ్లాగ్ వచ్చేసి తిరునాళ్ళ రోజు అనమాట. అంటే ఫస్ట్ డే వ్లాగ్ పెట్టాను కదా, సో ఇది వచ్చేసి సెకండ్ డే ఇంకా థర్డ్ డే కలిపి ఒక వీడియోగా చేసి అయితే పెడుతున్నాను అనమాట. అంటే మెయిన్ మెయిన్ క్లిప్స్ వరకు తీశాను, సో అవైతే యాడ్ చేసి పెడతాను. నా ఛానల్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేసి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామన్నమాట. అంటే 2 డేస్ది కలిపి మెయిన్ మెయిన్ క్లిప్స్, ఇంకా మా అల్లుడికి ఆ రోజు బర్త్డే ఉందన్నమాట 18th, సో అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే సెకండ్ డే నుంచి స్టార్ చేసేది చూపిస్తాను. సెకండ్ డే అనమాట, ఆల్రెడీ ఇప్పటికే అక్కడ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. తర్వాత అయితే అగ్నిగుండం అయితే తొక్కుతారనమాట. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో అయితే పోతురా స్వామిని పెట్టినారు. ఇక్కడ ఎదురుగా ఉంది కదా, ఇప్పుడు నిప్పులన్నీ అంటే కొయ్యలు అవన్నీ వేసి మంటేస్తున్నారనమాట నిప్పుల కోసం అనేసి. ఒక సైడ్ అయితే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, తర్వాత ఇది అంతా అయిన తర్వాత అయితే నిప్పుల గుండం తొక్కుతారనమాట. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నిప్పుల గుండం తొక్కేవాళ్ళు. తర్వాత 5 బావిల దగ్గర అయితే తల స్నానాలు చేసి వచ్చి తొక్కుతారనమాట. అంటే ఇంతకుముందు బావిలు ఉండేవి కదా, సో అదే ప్లేస్లో బావిలు లేకపోయినా కూడా వాటర్తో తలస్నానం చేసి తొక్కుతారు. మా అన్న వాళ్ళు అయితే 3 తొక్కుతున్నారనమాట, ఇంకా కొంతమంది తొక్కుతున్నారు. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే జస్ట్ అలా ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళేసి చూసి వచ్చేద్దాం. ఆ ప్రోగ్రాంలో అయితే మెయిన్ అనమాట పౌర్ణమి మూవీలో సాంగ్ ఉంది కదా, లాస్ట్ సాంగ్, సో అదైతే ఎక్సలెంట్గా వేశారనమాట. అదైతే హైలైట్, అసలు శివయ్యని నమ్మే వాళ్ళకైతే ఆ సాంగ్ అసలు గూజ్ బంప్స్ వస్తాయన్నమాట. ఎంత గూజ్ బంప్స్ వస్తాయంటే అసలు చెప్పలేమన్నమాట. శివయ్యని నమ్మే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది, అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు. చూడండి మీరు కూడా, లైట్స్ ఆపేసి శివయ్య నామం తలుస్తూ వాళ్ళు వేశారు. అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము ఎంత బాగుంది. ఇదైతే నాకు అన్ని ప్రోగ్రామ్స్లో అన్ని సాంగ్స్ కంటే ఇదైతే హైలైట్ అనిపించింది. ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తా చూడండి. చూశారు కదా ఎంత బాగుందో, అక్కడి నుంచి చూస్తే లైవ్లో చూస్తే ఎంత ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ అగ్నిగుండం తొక్కుతున్నారనమాట. ఇది మీకు చూపించేదానికి ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసిన వీడియో పెట్టాను, ఇంకా డైరెక్ట్గా ఎదురుగా నుంచి చేసింది కూడా వీడియో పెడతాను చూడండి. అగ్నిగుండం తొక్కడం అయిపోయిన తర్వాత అయితే అలాగా తాటాకులు అన్నీ వేస్తారు, అక్కడ పడిపోతారనమాట. అంటే దేవుడి ముందు, అది ఎందుకు నాకు తెలీదు కానీ అలాగే చేస్తారు. తర్వాత అయితే ఎంత తాటాకులతో అయితే మొత్తం మూసేస్తారనమాట, అంటే వేసేస్తారు దాంట్లోనే. తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ డే చూడండి, నేను చెప్పాను కదా సెకండ్ డే కూడా స్వామి అయితే వస్తాడు.
మా ఇళ్ళ దగ్గర కంటే ఇంకా పైకి కూడా వెళ్తాడు అని చెప్పాను కదా, సో అప్పుడైతే వెళ్తున్నారనమాట. ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళామన్నమాట. వాళ్ళైతే పూల మీద తీసుకెళ్లారనమాట స్వామిని, పూలు చల్లుతూ అక్కడి నుంచి తీసుకెళ్లారనమాట. ఇంకా అక్కడ చూస్తూ ఇంకా డీజే అది పెట్టారు, అది చూద్దాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే నేను చూపిస్తా చూడండి, ఇదైతే మా హై స్కూల్ అనమాట, అంటే 6th నుంచి 10th వరకు చదివింది అయితే ఇక్కడే అనమాట. సో అటు సైడ్ వెళ్ళాను కదా, ఎప్పుడు వెళ్ళామన్నమాట, అటు సైడ్ వెళ్ళాం కదా సరే అని చెప్పి బయట నుంచి వీడియో తీశానమాట. నా 6th to 10th వరకు అయితే ఇక్కడే అనమాట. తర్వాత నేను అసలు వెళ్ళిందే లేదు ఒకసారి కూడా. చూడండి చాలా పెద్ద స్కూల్ అనమాట, వేరే పక్క ఊర్ల నుంచి వచ్చి కూడా ఇక్కడే చదువుకుంటుంటారు. ఆ చుట్టుపక్కల ఇది పెద్ద స్కూల్ అనమాట, అంటే హై స్కూలు. ఇంకా పల్లెపాడులో ఉంది, తర్వాత ఇక్కడే ఉంది. ఇంకా చాలా వరకు ఇక్కడ వచ్చి చదువుకుంటుంటారు చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు వాళ్ళు. ఇంతకుముందు అయితే హాస్టల్స్ కూడా ఉండేవి, తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను. యాక్చువల్గా అయితే ఆ రోజు బీచ్కి వెళ్దాం అనుకున్నాం, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో అందుకనేసి బీచ్కి వెళ్ళలేదు. ఇంకా ఇంటి పక్కనే స్కూల్ ఉందని చెప్పాను కదా, ఇంతకుముందు వీడియో కూడా చూపించాను కదా, చల్లగా ఉందనేసి అక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. అంటే ముందు రోజు హాలిడే కదా, గేట్ తాళాలు అయితే తీయలేదు, సో ఆ రోజు తీసున్నారు. సో అందుకనేసి చల్లగా ఉందనేసి చాపేసుకొని అయితే అక్కడే కూర్చొని అక్కడే పనుకో ఉన్నారనమాట కొంతమంది. నా చిన్నప్పటి స్కూల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్యాప్చర్ చేసి అయితే చూపించానమాట. ఇంకా స్కూల్కి ముందు నేను ఇంతకుముందు కూడా చూపించున్నాను, అంటే వీడియో తిరునాళ్ళ వీడియోలోనే చూపించున్నాను కదా, ఇవి ఎగరేటివి ఇవన్నీ పెట్టున్నారనేసి. ఫస్ట్ అయితే ఒకటి పెట్టారు, తర్వాత అయితే రెండు పెట్టారు, అట్టొకటి ఇట్టొకటి స్కూళ్ళు ట్యాంకీ దగ్గర. అయితే పిల్లలైతే విపరీతంగా 3 డేస్ విపరీతంగా ఆడుకున్నారనమాట. చిన్నపిల్లలకి 20, పెద్దవాళ్ళకి 30 అనమాట, అంటే మాకు కాదు కొంచెం పెద్ద పిల్లలు అనమాట. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, అంటే మంగళవారం రోజు ఇక్కడ గ్రామ పొంగలు పెడతారు. సో అక్కడికి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, అదేమి తీయలేకపోయానని బాధ. మా నార్మల్గా అయితే చాలా ఊరంతా వచ్చేసి పొంగలు పెట్టుకుంటారు, అప్పటికే వదిన అందరు పెట్టుకొని వచ్చేసారు, వస్తున్నారనమాట. అప్పుడు మేము వెళ్ళామన్నమాట, ఇంక పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి లాస్ట్ అనమాట, లాస్ట్ ఫైనల్ వెళ్ళాం. ఇంకొచ్చేసి మా అక్క కూతురు ఒక అమ్మాయి పెట్టుకుంటుంటే సో అప్పుడు వెళ్ళాను. ప్రతిసారి ఇంతే లేట్ అయ్యలేదు, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కన్నా వెళ్తాం, ఈసారి మరీ లేట్ అయిపోయింది. ఇంకా పొద్దు కూడా పోయింది, చాలా పొద్దు పోయింది, ఈసారి కొంచెం లేట్ అయింది కూడా, అక్కడ లేట్ అయింది, మేము లేట్ అయిపోయాం. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దేవుడిని దర్శనం చేసుకుని మహాశ్వామి వారిని వారిని తర్వాత అయితే ఈరోజైతే స్వామి రిటర్న్ వెళ్ళిపోతాడు అనమాట టెంపుల్ దగ్గరికి. కైలో ఉంది కదా పోతురా స్వామి టెంపుల్, సో అక్కడికైతే తీసుకెళ్ళేసి పెట్టేస్తారనమాట విగ్రహాన్ని. 3 డేస్ ఊర్లో ఉంచుకొని తర్వాత తీసుకెళ్ళి అయితే అక్కడ పెట్టేస్తారు. ఇదిగో చూడండి, నిన్న అగ్నిగుండం తొక్కారు కదా, ఆ ప్లేస్లోనే గ్రామ పొంగలు పెట్టుకుంటారు. ఇది వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారికి పెట్టుకుంటారనమాట పాల పొంగళ్ళు. ముందు 2 రోజులు అయితే కొంచెం నాన్ వెజ్, ఇప్పుడు వచ్చేసి పాల పొంగలు పెట్టుకుంటారనమాట ఊరంతా. చూడండి ఇక్కడ వచ్చేసి పోలేరమ్మ అనమాట, నిన్న చూపించాను కదా ఫస్ట్ కేమిడని, అక్కడ దగ్గరలోనే పోలేరమ్మను అయితే ఈ విధంగా పెట్టుకుంటారు. ఇంకా పొంగళ్ళు అన్నీ పెట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఒక క్లాత్ పరిచి దాంట్లో పొంగళ్ళు అన్నీ వేసేసి అమ్మవారికి అయితే సమర్పిస్తారనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ముందు రోజు అగ్నిగుండం తొక్కుంటారు కదా, సో వాళ్ళే వచ్చేసి దాన్ని పూజ చేసి కడ్డీలు వేసి పెట్టేసి అయితే వెళ్తున్నారు. చూడండి ఇంకా అంతా క్లోజ్ చేసేసారు, తిరునాళ్ళు అంతా అయిపోయింది. ఇదైతే రాములవారి టెంపుల్ అనమాట, అక్కడ మహాశ్వామివారి టెంపుల్ ఎదురుగానే ఉంటుంది రాములవారి టెంపుల్ అండి. ఇంకా స్వామి కొంచెం ఆ ఊళ్ళోకి వెళ్ళేసి వచ్చేదే వెళ్తారనమాట. సో ఈ లోపల మళ్ళీ వెళ్ళేటప్పుడు వద్దామనేసి నేను చెప్పాను కదా మా అల్లుడు బర్త్డే అని, సో అక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఇది వీడియో తీసాను, సో ఈ వీడియో కూడా చూడండి. మధ్యలో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మన ఫ్యామిలీని పరిచయం చెయ్యి.
ఇది అక్క, ఇది చెక్క, ఇది పప్పు, ఇది చాక్లెట్, అది అక్షింతలు, ఇది ఫస్ట్ ఆడ స్క్రీన్ మీద చేపిస్తా. స్పెషల్ ఈవెంట్ అన్నమాట. తినేదానికి వచ్చారా ఏంద్రే మీద చెప్పకుండా పిల్లకాయల ఇది మాత్రం మీమ్స్ చేస్తా ఆడాడా. ఏదో మొయ్యాలన్నట్టు ఉంది. రండి 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 అంటారు. దేవుడు వీడియో మిస్ అయిపోతుంది. వన్ అయిపోయింది అటు. అప్పలంటే ఏమనుకున్నావా? పోయిరా పో, తగ్గేదేలా మేము దీంట్లో. తీసేసాం ఏదో నోట్లోనే తీసి పారేస్తున్నాను. నంబర్ త్రీ, నంబర్ ఫోర్ రావాలా? పవిత్ర అవుతుంది తర్వాత ఎవరు? అవును, అప్పుడు చూసి ఫోర్ కదా, త్రీ అంటుంది. నేనైతే త్రీ అని చెప్తున్నాను. నువ్వు ఫోర్, త్రీ కాదు. నేను ఎప్పుడు వన్ వెళ్ళిరా. బాగా నీట్ గా స్మైల్, ఇద్దరు స్మైల్. ఏమి వెళ్ళారా? అక్షింతలు కూడా వేయలేదా? నెక్స్ట్ అమ్మ సుసి, నాకు వీడియో తీసేది రాదు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు తెలీదు. నువ్వు వెనకపోయినా దీంట్లో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటది. లక్కీగా అయితే అందరూ బంధువులందరూ వచ్చినప్పుడే బర్త్డే కదా, సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా వచ్చేసి మేము వెళ్ళేసరికి అక్కడ దేవుడు కూడా వెళ్ళిపోయాడు. అంటే పొలాల్లో టెంపుల్ ఉంది కదా, అక్కడికైతే తీసుకుని వెళ్ళారనమాట. స్వామిని తీసుకొచ్చి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేసి అయితే వచ్చేస్తారు. ఇంకా అప్పటికే వెళ్ళిపోయినాడు అనమాట. ఇంకెందుకనేసి మేము ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చాం అనమాట. ఇది లాస్ట్ ఫైనల్ డే అనమాట. బీజేఎం ఈవెంట్స్ వచ్చారనమాట వీళ్ళు. ఆమె వచ్చేసి నెల్లూరు కవిత అనే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వచ్చింది కదా, సో ఆమె ఇంకా చిన్ను ఉంది కదా, వాళ్ళ టీమ్ మెంబర్స్ వాళ్ళందరూ ఉన్నారనమాట. లాస్ట్ డే బీజేఎం ఈవెంట్స్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు వాళ్ళకి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి. 3 డేస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అని అలా ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. బ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకైతే ఇంకొక బ్లాగ్ ఉందనమాట తిరునాళ్ళది, అంటే నెక్స్ట్ డే తర్వాత రోజు మేము బీచ్కి వెళ్ళాం. బీచ్ బ్లాగ్ ఒకటి ఉందనమాట, ఆ బీచ్ బ్లాగ్ కూడా పెట్టేస్తాను త్వరలోనే. థ్యాంక్ యూ.